జెర్సీ మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ కన్నడ బ్యూటీ త్వరలో తమిళంలో అజిత్ హీరోగా రూపొందుతున్న నెర్కొండ పార్వై చిత్రంలో కనిపించబోతోంది. హిందీలో సూపర్ హిట్ పింక్ చిత్రానికి ఇది రీమేక్. నెర్కొండ పార్వై మూవీలో శ్రద్ధా శ్రీనాథ్ అత్యాచారానికి గురైన బాధితురాలిగా కనిపించబోతోంది. ఇందులో ఆమె పర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుందని, తనలోని యాక్టింగ్ టాలెంట్తో ప్రేక్షకుల్ని అబ్బురపరుస్తుందని చిత్ర బృందం చెబుతోంది. నెర్కొండ పార్వై మూవీ ఆగస్టు 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధా శ్రీనాథ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు అవకాశం వస్తుందని ఊహించలేదని, ఆడిషన్స్ పూర్తయినా చాలా రోజుల వరకు ఎలాంటి పిలుపు రాకపోవడంతో ఈ సినిమాకు తాను సెలెక్ట్ కాలేదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. 3 వారాల తర్వాత దర్శకుడు హెచ్ వినోద్ నుంచి పిలుపు వచ్చింది. నాకు కొన్ని సీన్లు ఇచ్చి నటించమని అడిగారు. మీ ఫ్యాన్స్ మిమ్మల్ని అసహించుకునే స్థాయిలో మీ పర్ఫార్మెన్స్ ఉండాలి అని అన్నారు. నేను చేసింది ఆయనకు నచ్చడంతో ఫైనలైజ్ చేశారని శ్రద్ధా శ్రీనాథ్ తెలిపారు. అజిత్ అంటేనే మాస్ సినిమాలు, యాక్షన్ సినిమాలే గుర్తుకు వస్తాయి. అయితే నెర్కొండ పార్వై మూవీలో అజిత్ లాయర్ పాత్ర చేస్తున్నారు. అత్యాచార బాధితుల తరపున వాదించే అడ్వకేట్ గా నటిస్తున్నారు. హిందీ పింక్ మూవీలో ఈ పాత్ర అమితాబ్ బచ్చన్ చేసిన సంగతి తెలిసిందే. నెర్కొండ పార్వై చిత్రం ద్వారా బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తమిళ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. శ్రద్ధా శ్రీనాథ్, అభిరామి వెంకటాచలం, ఆండ్రియా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.